हाय फ्रेंड्स अंदर की नमस्कार फ्रेंड्स मनम वीडियो विंडोज मूवी मेकर द्वारा वीडियो मर्ज चेयर अनेक फ्रेंड्स मन चैनल अपलोड वीडियो प्रीवियस अपलोड वीडियो अभी डिस्क्रिप्शन कमेंट सेक्शन में वाट प्ले लिस्ट लिंक्स उठाई तक कोई आयुक्त वीडियो चूँगी फ्रेंड्स मन चैनल सब्सक्राइब सपोर्ट वाली प्रत्येक धन्यवाद मैं चैनल सब्सक्राइब चेयले दयचे चैनल सब्सक्राइब चेयर पक्कन बेल आइकन क्लिक आर सिंबल टैप अलगे मैं वीडियो का नचते लाइक चेयर शेयर चेक विव सलू सूचन कामेंट रूप में फ्रेंड्स चमन का मैं पीआर क्रिएशन 100 यूट्यूब चैनल पर व्हाट्सएप ग्रूप रन एवरना सर एक ग्रूप ऐडेंटे नोबे नंबर की काल मेसेज ग्रूप ऐडर मोबाइल नंबर 9985608047 नंबर की काल मेसेज ग्रूप ऐडर फ्रेंड्स ग्रूप गाइडलाइन्स तक पाटी फ्रेंड्स इपड़े मैं टॉपिक यह वीडियो मनम विंडोज मूवी मेकर द्वारा वीडियो नंबर आफ् वीडियो मर्ज चेयर अने वीडियो तेजक फ्रेंड्स इक नैन दिश पीसी ओके दिश पीसी एंटर वीडियो वि प्रेस इकड्री वीडियो उ స్మాల్ వీడియోస్ ఇక 3 వీడియోస్ ని నేను మర్చి చేయాలనుకుంటున్నాను అంటే కలపాల అనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ నేను రైట్ చేస్తున్నాను వీడియో 1.mp401 కాలమ్ 224 ఐటమ్ టైప్ కోలన్ చూడండి ఇక్కడ వీడియో 1 ఓకే ఇది ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ ఇక వీడియో 1 లో నంబర్స్ ఉంటాయి అంటే ఇవి ఇక వీడియో 1 వీడియో 2 వీడియో 3 ఇవి కూడా ఇక 3 వీడియోస్ లో కూడా నంబర్స్ ఉంటాయి అంటే వీడియో 1 లో 1 టు 5 వరకు నంబర్స్ ఉంటాయి అలాగే వీడియో 2 లో 6 టు 10 వరకు ఉంటాయి వీడియో 3 లో 11 టు 15 వరకు ఉంటాయి ఓకే ఈ వీడియో అనేది ప్లే చేస్తాను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ పాజ్ బటన్ 1 2 3 4 5 అండ్ యువర్ స్టఫ్ ప్లే చూడండి ఇక్కడ మనకి ఈ వీడియోలో ఓన్లీ 1 టు 5 వరకు మాత్రమే నంబర్స్ అనేది రావడం జరిగింది ఓకే ఇది ఒక వీడియో ఒకసారి ఆల్ట్ ఫెరుస్తున్నాను ఆల్ ప్లస్ వీడియోస్ ఐటమ్స్ ఓకే సెకండ్ వీడియో ఇస్తాను చూడండి వీడియో 2.mp401 చూడండి ఐటమ్ టైప్ కోల్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూద్దాం ఇది ఒక ఏ విధంగా ప్లే అవుతుందో ఎంటర్ మూవీస్ అండ్ టీవీ నౌ ప్లే 6 పాజ్ బటన్ 7 8 9 10 ప్లే చూడండి ఇప్పుడు మనకి సెకండ్ వీడియో అనేది 6 టు 10 వరకు రావడం జరిగింది ఓకే ఇక్కడ ఆల్ట్ ఫెరుస్తున్నాను ఆల్ ప్లస్ వీడియోస్ ఐటమ్ ఒకసారి ఎంటర్ చేస్తాను ఇక్కడ video 3.mp401 column చూడండి వీడియో 3 వీడియో 3 ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ మూవీస్ అండ్ నౌ ప్లే 11 పాజ్ బటన్ 12 13 14 15 ప్లే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వీడియోలో 1 టు 5 వరకు నంబర్స్ ఇక్కడ రావడం జరిగింది సెకండ్ వీడియోలో 6 టు 10 వరకు రావడం జరిగింది థర్డ్ వీడియోలో మనకి ఇక్కడ 11 టు 15 వరకు రావడం జరిగింది ఓకే ఈ విధంగా మనం ఇక్కడ మనకు 3 వీడియోస్ చూసాం మనం ఈ 3 వీడియోస్ ని ఒకే వీడియోగా ఏ విధంగా మర్జ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఆల్ట్ ఎఫ్4 తో క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను మళ్ళీ దిస్ పీసీ తీసుకుని మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తాను అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ ని ఒక వీడియోగా ఏ విధంగా మర్జ్ చేయాలనేది విండోస్ మూవీ మేకర్ ద్వారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ నేను దిస్ పీస్ తీసుకున్నాను ఎంటర్ చేస్తాను ఇక్కడ చూడండి ఎంటర్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ this pc okay ఇప్పుడు నేను వీడియోస్ తీసుకుంటున్నాను వీడియోస్ రో 2 కాలమ్ 2689 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ క్యాప్చర్స్ నాట్ సెలెక్టెడ్ ఓకే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మీరు వీడియోస్ ని మర్జ్ చేయాలంటే విండోస్ మూవీ మేకర్ లోకి ఏదైతే మీరు వీడియోస్ ని మర్జ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ ని మీరు ముందుగా విండోస్ మూవీ మేకర్ లోకి మీరు యాడ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్ వీడియో 1 కదా వీడియో 1 అనే ఫస్ట్ పార్ట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ రైట్ చేస్తున్నాను video 1.mp401 column 224 item type call చూడండి వీడియో 1 ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను applications context menu ఇప్పుడు డౌన్ ఎరో open oh share with skycast the device and with mic open with sub menu h చూడండి ఓపెన్ విత్ సబ్ మెనూ h ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను enter movie maker m చూడండి ఇక్కడ అంటే మనకి movie maker వచ్చింది ఇక్కడ movie maker పై మళ్ళీ అనిపిస్తున్నాను enter videos my movie dash movie maker window window timeline list video 1.mp చూడండి ఇప్పుడు ఏమైందంటే పార్ట్ 1 అంటే ఫస్ట్ పార్ట్ అనేది ఇక విండోస్ మూవీ మేకర్ లోకి ఆ యొక్క వీడియో 1 అనేది యాడ్ అవడం జరిగింది ఇక్కడ నేను ట్యాప్ క్లిక్ చేస్తున్నాను చూడండి ట్యాప్ 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 జూమ్ ట్యాప్ ట్యాప్ ప్రీవ్యూ స్క్రోల్ ట్యాప్ ప్లే బటన్
ఓకే ఇప్పుడు పేజ్ చూద్దాం స్పేస్ ప్రెస్ టైం లైన్ 1 2 3 4 5 చూడండి ఇక్కడ మనకి 1 2 5 వరకు మాత్రమే ఈ యొక్క వీడియో అనేది రావడం జరిగింది అంటే ఇది ఫస్ట్ పార్ట్ ఏదైనా సరే మీరు వీడియోని ఒక నెంబర్ ఆఫ్ వీడియోస్ మర్చి చేయాలంటే ముందుగా ఫస్ట్ పార్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి విండోస్ మూవీ మేకర్లోకి ఓకే ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని ఏ విధంగా విండోస్ మూవీ మేకర్లోకి యాడ్ చేయాలి తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ 1 టు 5 వరకు నెంబర్స్ ఉన్న వీడియో అనేది యాడ్ అయింది ఫస్ట్ పార్ట్ ఇది ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం ఇక్కడ నేను హోమ్ ట్యాబ్ తీసుకుంటున్నాను ఆల్ టెక్స్ట్తో Ribbon tab, tab control, home tab selected all. Okay, print tab click chestnano. Tab, minimize tab, help button alt, tab, home property tab, cut button alt, tab, copy button alt, tab, add grouping, add videos and photos button alt, H, P. Chondi, add grouping, add videos and photos. Ikkada enter chestnanu kada, ikkada nunchi manam videos ni add chesukovali, ikkada enter chestnanu. Enter. Add videos and photos dialog, file name code. Chondi, add videos and photos. Okay, ippudu file name adigindi manaku ikkada. ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ తో ప్రివ్యూకి వెళ్తున్నాను షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ క్యాప్చర్స్ నట్స్ షిఫ్ ప్లస్ ట్యాబ్ ప్రివ్యూ లెవెల్ 1 దిస్ పిసి కొలాప్స్ 3 or 4 చూడండి ఇక్కడ మనకి వీడియోస్ అనేవి వీడియోస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను నెట్వర్క్ కొలాప్స్ దిస్ పిసి కొలాప్స్ 3 or 4 1 డ్రైవ్ కొలాప్స్ లెవెల్ 2 యూట్యూబ్ వీడియో 7 of 8 లెవెల్ 2 ప్రెసెంట్ ఫోటోస్ అండ్ షేరింగ్ 2021 దట్ ప్రెసెంట్ వీడియో 7 యూట్యూబ్ మ్యూజిక్ 8 of 8 లెవెల్ 1 1 దిస్ పిసి కొలాప్ నెట్వర్క్ కొలాప్ దిస్ పిసి 1 డ్రైవ్ కొలాప్స్ లెవెల్2 యూట్యూబ్ మ్యూజిక్ 8 వీడియో 7 ప్రెసెంట్ ఫోటోస్ అండ్ షేర్ వీడియోస్ యూట్యూబ్ మ్యూజిక్ లెవెల్ 1 1 డ్రైవ్ దిస్ పిసి కొలాప్స్ లెవెల్ 2 వీడియోస్ కొలాప్స్ 6 of 9 చూడండి వీడియోస్ కదా ఇక్కడ ఎంట్రెస్ ఉన్నాను కూడా ఎంటర్ ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ట్యాబ్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ క్యాప్చర్స్ నాట్ సెలెక్టెడ్ రో 1 ఓకే ఇప్పుడు మనం వీడియో 1 ని యాడ్ చేసాం ఫస్ట్ పార్ట్ ని ఇప్పుడు నేను రైట్ చేస్తాను చూడండి వీడియో 1.mp401 కాలమ్ మనకి వీడియో 1 అనేది యాడ్ అయిపోయింది ఓకే ఇక్కడ రైట్ ఏరో వీడియో 2.mp401 కాలమ్ 334 ఐటమ్ టైప్ కోలన్ ఇక వీడియో 2 ని విండోస్ మూవీ మేకర్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎంటర్ చేస్తాను ఇక్కడ ఎంటర్ మై మూవీ డాష్ మూవీ మేకర్ విండో విండో టైం లైన్ లిస్ట్ వీడియో 2.mp46:0:1:11 ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ పార్ట్ వీడియో 1 అనేది యాడ్ అయ్యింది అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి వీడియో 2 అనేది యాడ్ అయ్యింది ఇప్పుడు ఇది ప్లే చూద్దాం స్పేస్ 6 చూడండి 6 5 తర్వాత 6 అనే సెకండ్ వీడియో అనేది రావడం జరుగుతుంది ఓకే చూద్దాం ఒకసారి టాప్ టాప్ టైమ్స్ టాప్ టాప్ జూమ్ టాప్ ప్రివ్యూ ఫుల్ టాప్ ప్రివ్యూ స్క్రబ్ స్లైడర్ స్లైడర్ 14.0 11 10 9 8 7 6 5 4 3 2 1 టాప్ ప్లే బటన్ ఓకే ప్లే చేస్తున్నాను ఇక్కడ స్పేస్ ప్రెస్ టైం లైన్ 1 2 3 4 5 Video 2.mp46 7 8 9 10 ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ వీడియోలో 1 టు 5 వరకు ఉంది సెకండ్ పార్ట్ వీడియోలో 6 టు 10 వరకు ఉంది ఇప్పుడు ఏమైందంటే ఈ టూ వీడియోస్ ఇక్కడ మనకి మర్జ్ అయ్యి ప్లే అవడం జరిగింది ఓకే ఈ విధంగా మనం మర్జ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మీకు యాడ్ చేశాను ఇప్పుడు థర్డ్ పార్ట్ వీడియో ఉంది అక్కడ మనకి అంటే వీడియో 3 ఉంది కదా ఇక వీడియో 3ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాం ఇక్కడ హోమ్ ట్యాబ్ ఆల్ టచ్ చేస్తున్నాను రిబన్ ట్యాబ్ ట్యాబ్ కంట్రోల్ ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ట్యాబ్ 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 కట్ బటన్ ఆల్ట్ ట్యాబ్ ట్యాబ్ యాడ్ గ్రూప్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ క్లిప్ బోర్డ్ గ్రూపింగ్ కాపీ బటన్ ఆల్ట్ ట్యాబ్ యాడ్ గ్రూపింగ్ యాడ్ వీడియోస్ అండ్ ఫోటోస్ బటన్ ఆల్ట్ హెచ్ పి చూడండి యాడ్ వీడియోస్ అండ్ ఫోటోస్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ యాడ్ వీడియోస్ అండ్ ఫోటోస్ డైలాగ్ ఫైల్ నేమ్ కోలన్ ఓకే ఇక్కడ మన ఫైల్ నేమ్ అడిగింది ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ తో ప్రివ్యూకి వెళ్తున్నాను షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ క్యాప్చర్స్ నాట్ షిఫ్ ప్లస్ ట్యాబ్ ప్రివ్యూ వీడియోస్ కొలాప్స్ 6 of 9 లెవెల్ 2 ఓకే వీడియోస్ ఉంది ఇక్కడ ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ట్యాబ్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ క్యాప్చర్స్ నాట్ సెలెక్టెడ్ రో 1 ఓకే ఇక్కడ నేను రైట్ చేస్తున్నాను వీడియో 1.mp401 కాలమ్ మనం వీడియో 1 ఫస్ట్ పార్ట్ అనేది ముందుగా మనం యాడ్ చేస్తాం వీడియో 2.mp401 కాలమ్ 3 వీడియో 2 సెకండ్ పార్ట్ ని మనం యాడ్ చేసాం విండోస్ మూవీ మేకర్ లోకి నెక్స్ట్ రైట్ చేస్తున్నాను ఇక్కడ వీడియో 3.mp401 కాలమ్ 444 చూడండి వీడియో 3 ఓకే ఇక వీడియో 3 ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాం ఇది లాస్ట్ పార్ట్ ఓకే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ మై మూవీ డాష్ మూవీ మేకర్ విండో విండో టైం లైన్ లిస్ట్ విండో ఓకే ఇప్పుడు ఏమైందంటే ఇక వీడియో 1 వీడియో 2 వీడియో 3 అంటే ఫస్ట్ మనం ఫస్ట్ పార్ట్ ని యాడ్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ పార్ట్ ని యాడ్ చేస్తాం నెక్స్ట్ థర్డ్ పార్ట్ ని మనం యాడ్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మనకి 3 పార్ట్స్ వీడియోస్ అనేవి ఇక్కడ ఇండస్ మూవీ మేకర్ లో ఉన్నాయి ఇవి మధ్య లేదు ఇప్పుడు చూద్దాం ఒకసారి టైప్ క్లిక్ చేస్తాను టాప్ 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 జూమ్ టైం టాప్ టాప్ ప్రివ్యూ ఫుల్ స్క్రీన్ టాప్ ప్రివ్యూ స్క్రబ్ స్లైడర్ స్లైడర్ 21.8 6 5 4 3 2 1 ఇక్కడ ప్లే చేస్తున్నాను స్పేస్ బార్ తో చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో 1 లో 1 టు 5 వరకు నెంబర్స్ ఉన్నాయి వీడియో 2 లో 6 టు 10 వరకు ఉన్నాయి వీడియో 3 లో 11 టు 15 వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా కలిసిపోయి మనకి ప్లే అవుతుంది ఇక్కడ స్పేస్ బార్ తో ప్లే చేస్తున్నాను స్పేస్ 0.09 1 2 3 4 5 Video 2.mp4 7 8 9 10
Video 3.mp4 7 colon 12 13 14 15. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి వీడియో 1, వీడియో 2, వీడియో 3 అనేది కలిసిపోయి ఆటోమేటిక్గా ప్లే చేస్తే అవి మూడు కూడా కలిసిపోయి మనకి ప్లే అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం వీడియోస్ని ఈ విధంగా మర్చి చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వీడియోస్ని మర్చి చేయాలనుకుంటే మనం ఈ విధంగా ముందుగా ఫస్ట్ పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏదైనా ఉంటే సెకండ్ పార్ట్ని హోమ్ ట్యాబ్కి వెళ్ళి యాడ్ వీడియోస్ అండ్ ఫొటోస్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ ఇస్తే మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. మన యొక్క వీడియోస్ అనేవి ఎందులో ఉన్నాయో ట్రీ వీదర్ వెళ్ళి అక్కడ ఆ యొక్క వీడియోస్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తే అప్పుడు సెకండ్ పార్ట్ అనేది యాడ్ అవుతుంది. ముందుగా ఫస్ట్ పార్ట్, తర్వాత సెకండ్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక థర్డ్ పార్ట్ ఉంటే థర్డ్ పార్ట్ని కూడా మనం థర్డ్ పార్ట్ ఏదైతే థర్డ్ పార్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ని పార్ట్ పార్ట్గా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్లే చేసి చూస్తే మనకి ఏమైందంటే ఇక్కడ త్రీ వీడియోస్ కూడా మర్జ్ అయ్యి మనకి ప్లే అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ వీడియోని ఇప్పుడు ఈ త్రీ వీడియోస్ని ఒక వీడియోగా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేయాలంటే ఇక్కడ ఆల్ట్ ఎఫ్ ఇస్తున్నాను ఒకసారి. ఓకే, ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab, open project tab, save project tab, save project as alt, F, A, tab, publish movie submenu alt, F, P, tab, save movie submenu alt, F, M. చూడండి, సేవ్ మూవీ సబ్మెన్యూ. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ పేజ్ రికమెండెడ్ సెట్ ఇన్ గ్రూపింగ్ రికమెండెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ చెక్ ఆల్ ఎఫ్. ఇక్కడ మనకి యూట్యూబ్ ఫార్మాట్ లో కావాలంటే యూట్యూబ్ ఫార్మాట్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. రీసెంట్ సెట్ ఇన్ గ్రూపింగ్ యూట్యూబ్ చెక్ ఆల్ ఎఫ్ ఎమ్ యు డౌన్ ఎరో కామన్ సెట్ ఇన్ గ్రూపింగ్ ఫర్ ఐ డాష్ కామన్. ఓకే, ఫర్ కంప్యూటర్ చెక్ ఆల్ ఎఫ్. అలాగే కంప్యూటర్ లో సంబంధించిన వీడియో క్వాలిటీ కావాలంటే ఆ యొక్క వీడియో క్వాలిటీ లో మనం ఈ యొక్క వీడియోని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ యూట్యూబ్ క్వాలిటీలోకే వీడియోని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ పేజ్ సేవ్ మూవీ డైలాగ్ ఫైల్ నేమ్ కోలన్ కాంబో బాక్స్ కొలాప్స్ ఎడిట్ ఆల్ ప్లస్ ఎన్ సెలెక్టెడ్. ఓకే, దీన్ని బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేసి ఇక్కడ జస్ట్ ఒక నేమ్ ఇస్తున్నాను. వీడియో అని ఐ డి ఈ ఓ వీడియో స్పేస్ వీడియో 5 అని ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని సెకండ్స్ ఇది టైం తీసుకుని అది సేవ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను, చూడండి ఒక బీప్ సౌండ్ లో వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ క్యాన్సిల్ బటన్. ఓకే, ఇది క్యాన్సిల్ అయింది కదా, 1% క్యాన్సిల్ అని చెప్పింది. అంటే మనం క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకో, అప్పుడు మనకి సేవ్ అయిందని అర్థం. 22% 42% 52% ఇప్పుడు సేవ్ అవుతుంది. మనకి సేవ్ అయిన తర్వాత ఇది పిక్చర్స్ లోకి వెళ్తుంది. అది మీకు చూపినప్పుడు 73% చూడండి, ఇప్పుడు ఏ విధంగా సౌండ్ వచ్చింది, ఆ విధంగా వీడియో అనేది సేవ్ అవుతే ఈ విధంగా మనకి సౌండ్ వస్తుంది. ఓకే, బీప్ సౌండ్ లాగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ వీడియో అనేది సేవ్ అయింది. అంటే మనం త్రీ పార్ట్స్ని అందులో యాడ్ చేసాం కదా. ఆ యొక్క వీడియో అనేది నెంబర్ ఆఫ్ వీడియో అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఏ విధంగా మర్చి చేసామో ఆ యొక్క వీడియో అనేది ఒక వీడియోగా మనకి సేవ్ అయింది. ఆ యొక్క వీడియో పిక్చర్స్లో ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్ టైప్ ఫోటో క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ దిస్ పీసీ ఎంటర్ చేస్తాను. దిస్ పీసీ ఇక్కడ నేను ఇప్పుడు పిక్చర్స్ తీసుకుంటున్నాను. పీతో పీ పిక్చర్స్ రో 2 కాలమ్ 159 ఎంటర్ ఐటమ్ వ్యూ లిస్ట్ కెమెరా రోల్ నాట్ సెలెక్టెడ్ రో. ఓకే, ఇక్కడ నేను వి ప్రెస్ చేస్తున్నాను. మన వీడియో 5 అని చెప్పేసి వీడియోని సేవ్ చేసాం కదా, ఆ యొక్క మర్జ్ వీడియోని. ఇక్కడ వి ప్రెస్ చేస్తున్నాను. వీడియో 1.mp4 01 కాలమ్ వీడియో 1 వి వీడియో 2.mp వీడియో 2 వి వీడియో 5.mp4 02 కాలమ్ 213 వీడియో 5 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ని అంటే త్రీ వీడియోస్ని యాడ్ చేసాం కదా అక్కడ మర్జ్ చేయడానికి, ఇప్పుడు అక్కడ మనకి ప్లే అయింది. అక్కడ మనకి జస్ట్ అక్కడ మనం ప్లే చేసి చూస్తాం. అక్కడ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అనేది కలిసిపోయి మనకి ప్లే అయింది. కానీ ఆ త్రీ వీడియోస్ కలిపి ఒకే వీడియోగా మనకు రావాలంటే సేవ్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేస్తాం. సేవ్ చేస్తుంది, ప్లే చేయాలి కదా. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఎంటర్ మూవీస్ అండ్ టీవీ మూవీస్ అండ్ టీవీ పాజ్ బటన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం త్రీ వీడియోస్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి సేవ్ చేస్తే అది ఒక వీడియో కింద మనకి పిక్చర్స్లోకి రావడం జరిగింది. ఈ విధంగా మనం విండోస్ మూవీ మేకర్లోకి నెంబర్ ఆఫ్ వీడియోస్ని యాడ్ చేసి సేవ్ చేస్తే అది ఒక వీడియో కింద మర్జ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఈ యొక్క వీడియోస్ని ఈ విధంగా
నెంబర్ ఆఫ్ వీడియోస్ని విండోస్ మూవీ మేకర్లోకి యాడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ మీరు ఏదైతే ఫస్ట్ పార్ట్ మీకు కావాలనుకుంటారో ముందుగా ఫస్ట్ పార్ట్ని యాడ్ చేయండి, తర్వాత సెకండ్ పార్ట్ యాడ్ చేయండి, తర్వాత ఒకవేళ థర్డ్ పార్ట్ ఉంటే థర్డ్ పార్ట్ మీరు యాడ్ చేసి సేవ్ చేయండి. అంతే ఆ యొక్క వీడియో అనేది మధ్య అయ్యి మనకి ఒక వీడియోగా పిక్చర్స్లోకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేసి మా యొక్క పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.